అందరికీ నమస్కారం కొంతమందికి పాదాలలో ఆనకాయలు ఉంటాయి వేల దగ్గర లేకపోతే వేళ్ల దిగువ భాగంలో కానీ మడ భాగంలో కానీ ఇంత కాయలాగా కాసి గడ్డలా గట్టిగా ఉంటుందన్నమాట అక్కడ కాస్త నొప్పిగా ఉంటుంది నొక్కుతుంటే ఒక్కోసారి నడిచేటప్పుడు ఎక్కడన్నా పనులు చేసుకునేటప్పుడు దాని మీద ఒత్తిడి ఎక్కువై ఇంకా బాగా పెయిన్ వచ్చి కుంటుతూ ఉంటారనమాట దాన్ని కొంతమంది కట్ చేయించేసుకుంటే మంచిదని డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయిస్తారు మళ్ళీ వచ్చేస్తుంది అక్కడ కట్ చేసిన ప్రదేశంలో మరి ఇలాంటి ఆనకాయలు అనేవి చక్కగా న్యాచురల్గా తగ్గాలంటే న్యాచురోపతి విధానంలో ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం మామూలుగా ఇది హార్డ్ సర్ఫేస్ వల్ల బాగా ఒత్తిడి వల్ల అట్లాంటి డెవలప్ అవుతాయి అనమాట అక్కడ కాయ కాసేస్తుంది అనమాట స్కిన్ అంతా స్కిన్ హార్డ్గా గ్రోత్ అయిపోతుంది అక్కడికి అంటే ఓవర్ గ్రోత్ వస్తుంది కానీ గ్రోత్ కూడా హార్డ్గా ఉంటుంది కొంతమందికి ఒక్కోసారి చెప్పులు బాగా అడుగుని గట్టిగా ఉండి అక్కడ ఒకసారి ఒత్తిడి కలిగిస్తాయి అనమాట దానివల్ల అక్కడ కాయి కాస్తుంది కొంతమంది గట్టిగా ఉండే కొన్ని ప్రదేశాల్లో బలవంతంగా చెప్పులు లేకుండా నడిచినప్పుడు అక్కడ కాస్త రాపిడికి అక్కడ స్కిన్ హార్డ్ అయిపోయి అక్కడ కాయగాసేస్తుంది అనమాట అక్కడ అయ్యి ఇలాంటి చోట కొంతమందికి అట్లా కాయలు వస్తూ ఉంటాయి ఆనకాయలు దీన్ని తగ్గించుకోవాలంటే సింపుల్ పరిష్కారం ఏ కటింగ్ లేకుండా పూర్తిగా పోగొట్టుకోవచ్చు నాకు కూడా ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఆనకాయ ఉండేది కట్ చేస్తే వచ్చేది ఎప్పుడు కూడా అట్లా బ్లేడ్ పెట్టు కోస్తుండేవాడిని తర్వాత నేను కొన్ని నా వరకు నాకు ఆలోచన వచ్చి కొన్ని చేసేసరికి పూర్తిగా పోయిందనమాట ఈ చెప్పుల విషయంలో హార్డ్గా ఉండకూడదు కింద అట్లా ఏమైనా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉండదు కొంచెం ఆ భాగంలో స్మూత్గా ఉండేటట్టు ఏదైనా మీరు చెప్పులు అట్లాంటివి మంచి క్వాలిటీవి కొంచెం మెత్తగా ఉండేటట్టు ఉండేటట్టు చూసుకోవాలి ఇక రెండవది ఈ ఆనకాయలు ఉన్న వాళ్ళు సాక్స్ వాడటానికి ప్రయత్నం చేయండి ఇంట్లో ఉండే ఆడవారైతే సాక్స్ వేసుకుని స్లిప్పర్స్ కానీ షూ ఉంటాయి తొడుక్కునే బోట్లు ఉంటాయి ఇక పైన ఏం కట్టుకోకుండా ఉరికే చెప్పుల్లాగానే బోట్లో కూడా కాలెట్ట పెడితే చక్కగా వెళ్ళిపోతుంది అలాంటి షూ సాక్స్ వేసుకుని ఇంట్లో కూడా డే అంతా వాడుకోవటానికి ట్రై చేయండి దానివల్ల లాభం వస్తుంది అట్లాగే బయటికి ఉద్యోగ వ్యాపారాలకు వెళ్ళే వాళ్ళు కానీ వెళ్ళే వాళ్ళు కూడా సాక్స్ వేసుకుని బూట్ వాడండి ఆ బూటు కూడా అడుగుని కొంచెం మెత్తగా ఉండేటట్టు వాడితే ఇక్కడ నుంచి ఆ హార్డ్ సర్ఫేస్ తగలకుండా దానికి ఉండాలి ఫర్దర్గా డెవలప్మెంట్ లేకుండా అట్లా ఉంటుందో రాపిడ్ అక్కడ తగలకూడదు అనమాట సాక్స్ కూడా కాటన్ సాక్స్ వాడండి ముఖ్యంగా కాటన్ సాక్స్ వాడితే కాస్త మందంగా ఉన్న సాక్స్ స్మూత్గా ఉంటాయి అక్కడ ఒత్తిడి లేకుండా హార్డ్గా అనిపించకుండా ఉంటుంది అనమాట అట్లా వాడుకోండి ఈ సాక్స్ వేసుకుని బూట్ లాంటివి ఇట్లా వాడేసరికి ఏమవుతుందంటే పాదాలకి కొద్దిగా చెమట పట్టి కానీ దానికి మెత్తగా ఉంటాయి అనమాట సాక్స్ బూటు వాడేసరికి పాదం డ్రై అవ్వదు హార్డ్గా అవ్వదు స్మూత్గా ఉంటుంది సాక్స్ బూటు వాడేసరికి కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు ఇట్లా మనం సాక్స్ బూటు వాడేసరికి ఆ స్మూత్నెస్ వల్ల చక్కగా మనకి ఆనకాయలు ఉన్న స్కిన్ రఫ్ అంతా కూడా ఆ సెల్స్ అంతా గ్రోత్ పెరిగి పెరిగిపోయి కొత్త సెల్స్ ఇక రఫ్ అవ్వకుండా స్మూత్గానే ఉండడానికి మార్పు వచ్చేస్తుంది అనమాట అందుకని ఈ రఫ్ అయిన సెల్స్ అన్నీ చనిపోయి ఆ ప్లేస్లో కొత్త కణాలు పుట్టిన రఫ్ కావు కాబట్టి ఫర్దర్గా ఆనకాయ దగ్గర గట్టితనం అనేది పోతూ ఉంటుంది రాను 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 మీకు ఒక రెండు మూడు నెలల్లో ఆనకాయలు న్యాచురల్గా కరిగిపోతాయి అనమాట ఇట్లా కనుక వాడుతూ ఉంటే మీకు ఇంకేదన్నా అట్లా ఉంటే కొంతమందికి నొప్పి ఎక్కువగా ఉండి అట్లా ఏమైనా ఇబ్బందిగా ఉంటే దీంతోపాటు హోమియో మెడిసిన్ కదా కొంతమందికి కరగటానికి మంచిగా ఉంటాయి ఆ హోమియో ఉపశమనానికి వేసుకుంటే నొప్పు అసలు తెలియదు నొప్పు బాగా తగ్గుతుంది కరగటానికి కూడా కొంత సపోర్ట్ చేస్తాయి అది మందులాగానే కానీ మందులాగా కాకుండా బాడీలో సిస్టమ్ని అక్కడికి అది హీల్ చేసేటట్టు డైవర్షన్ చేస్తుంది అనమాట అలాంటి మంచి మందులు ఎవరన్నా సలహా తీసుకుని కూడా వాడుకోవచ్చు కటింగ్ మాత్రం బ్లేడ్ పెట్టి ఏది చాకు పెట్టి కొయ్యకండి అక్కడ గిల్లకండి లాగే ఇక్కడ మళ్ళీ వచ్చేస్తుంది అనమాట ఇంకా కొంచెం స్మూత్గా ఉండాలి త్వరగా అక్కడ మార్పు రావాలంటే చెప్పు కానీ సాక్స్ కానీ అట్లా వేసుకునేటప్పుడు మీరు ఆ భాగం దగ్గర కొంచెం కావాలంటే ఇంత చిన్న వెన్న పోసేదని ఇంట్లో ఉంటే అట్లాంటిది పెట్టి పైన దూది దాని మీద పెట్టేసి చిన్న ప్లాస్టర్ వేసేసేయండి దానివల్ల ఏంటంటే స్మూత్ అవుతూ ఉంటుంది ఎప్పుడు అది హార్డ్ అవ్వదు ఆ రఫ్దంత అట్లా పెట్టి సాక్స్ వేసుకుని మీరు బోటు వాడుకోవచ్చు అనమాట పెయిన్ కూడా కాస్త తగ్గటానికి అక్కడ ఉండే కాయ మెత్తబట్టడానికి ఆ హార్డ్ స్కిన్ అంతా రఫ్ అంతా కూడా స్మూత్ అవ్వటానికి బాగా పనికి వస్తుంది ఫర్దర్గా లోపల నుంచి వచ్చేది మన దానివల్ల మార్పు వస్తుంది ఇలా చేస్తుంటే ఆనకాయలు న్యాచురల్గా ఉన్నాయి కరిగిపోతాయి అనమాట ఇట్లా హార్డ్ సర్ఫేస్ మీద తిరిగేవాళ్ళు కానీ ఇట్లాంటి వాళ్ళు కొంచెం స్లిప్పర్స్ కానీ ఇట్లాంటి మెత్తగా ఉండే వాడుకుంటే రాకుండా ఉంటాయి అనమాట అంటే ఉన్నవాళ్ళకి చక్కగా తగ్గించుకోవచ్చు లేనివారు రాకుండా చేసుకోవడానికి చెప్పులు బోట్లు లాంటి ఇట్లా వాడేటప్పుడు అసలు వచ్చే అవకాశాలు ఉండవు అనమాట అది మరి ఇట్లాంటి న్యాచురల్ రెమెడీస్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం